తిరుమల లడ్డూ మహాప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా భక్తులు, ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ కు మరో నటుడు మా అధ్యక్షుడు మంచు విష్ణు సమాధానమిచ్చారు. దయచేసి ఇలాంటి విషయాల్లో ప్రకాష్ రాజ్ సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు. మంచు విష్ణు ఏమన్నారంటే, ప్రకాష్ రాజ్ మరి అంతలా నిరుత్సాహపడి అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని, తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదన్నారు, తనలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారని తెలిపారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారన్నారు. ఇలాంటి వ్యవహారంలో ప్రకాష్ రాజ్ లాంటి వారు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందో అని ప్రశ్నించారు. మీ పరిధిలో మీరుండండి అని మంచు విష్ణు ఎక్స్ వేదికగా అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా శుక్రవారం పోస్ట్ పెట్టారు. అందులో పవన్ కళ్యాణ్ కోట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది అని, విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండని రాసుకొచ్చారు. అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని, మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలని, కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు, జస్ట్ ఆస్కింగ్ అని పోస్ట్ చేశారు.